ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక సక్సెస్ సాధించింది అనుకుంటుంది ఎన్నికలు వాయిదా వేసి, నిజంగా అది సక్సెస్ గానే చూస్తున్నారా మీరు? తెలుగుదేశం పార్టీ సక్సెస్ అనుకోవాలా ఎన్నికల వాయిదా? చంద్రబాబు గారు కుట్రలో కుతంత్రాలు చేశారంటే అది గ్యారంటీ సక్సెస్ అయిపోదు సార్. అది 100% సక్సెస్ అయింది. ఇప్పుడు మంచి అనేది స్లోగా వెళ్ళేది సార్, చెడు అనేది తొందరగా వెళ్ళిపోదు సార్. కాబట్టి ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడని అనుకోవచ్చు, కానీ ఈ సక్సెస్ అనేది ఎక్కువ కాలం ఎక్కువసేపు ఉండదు సార్. అది ఎందుకంటే ఇప్పుడు ఇదే రమేష్ కుమార్ గారు అఖిలపక్షం పెట్టి అన్ని పార్టీలని పిలిచి సిఎస్ఎల్ని అందరిని పిలిచి ఆయన ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాడు. అప్పటికి కరోనా ఉంది సార్, అప్పటికి కరోనా ఉంది. మరి అప్పుడు ఆయనకు తెలియదా కరోనా ఉంది, మరి ఇది మహమ్మారి, మరి ప్రపంచాన్నే వణికిస్తుంది, మరి ఆ అఖిలపక్షంలో ఇప్పుడు వద్దులేండి సార్, మరి వచ్చే నెలలో పెట్టుకుందాం, లేకపోతే 6 వారాల తర్వాత పెట్టుకుందాం, 7 వారాల తర్వాత పెట్టుకుందామని అప్పుడు మాట్లాడలేకపోయాడు. ఎప్పుడైతే ఏకగ్రీవాలు ఎక్కువ అయిపోతున్నాయో అప్పుడు ఆయన చంద్రబాబు గారు ఆయన కుల ప్రాతిపదికన ఆయనకు సంబంధించిన ఆ రమేష్ కుమార్ గారికి చిన్న హింట్ ఇచ్చాడు. సరే, మీరు ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారో, ఏదైతే అఖిలపక్షంలో నిర్ణయం తీసుకున్నారో అదే అఖిలపక్షాన్ని మళ్ళీ పిలిచి ఇది ఇలా ఉంది, మన రాష్ట్రానికి ఇది చెడుగా ఉంటుంది, కరోనా కొద్దిగా వైరస్ వ్యాపిస్తే ఇట్లా క్రౌడ్ వల్ల ఇలా ఎక్కువ వ్యాప్తి చెందింది కాబట్టి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇన్ని వారాలు వాయిదా వేద్దాం అనుకుంటున్నాం అని చెప్తే బాగుండేది. ఆయన రాత్రి ఆయన ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్ ఎక్కడ మెయిల్లో వస్తే ఆ స్క్రిప్ట్ని తయారు చేసుకొని ఆ తెల్లారే ఆ ప్రెస్ మీట్లో కూర్చొని ఆయన స్క్రిప్ట్ చదివేస్తే అసలు ఆయనకు సంబంధించిన ఆయన పిఏలకే తెలియదంట ఇలాగ మనకి ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయని. సార్, ఆ ఎలక్షన్లు పోస్ట్ పోన్ అవ్వటం వల్ల 5800 కోట్ల రూపాయలు మనకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు ఆగిపోతాయి సార్. మరి ఆయన ఐఏఎస్ రిటైర్డ్, ఆయన యాక్చువల్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆయన, మరి ఆయనకి ఆ మాత్రం అవగాహన లేదు అంటే మేము నమ్మ ఆయనకు తెలుసు అది 5800 కోట్లు రావని తెలుసు. మరి ఆ తెలిసి కూడా మరి పాపం ఆయన అంటే వాళ్ళ కూతురికి మంచి ఉద్యోగం ఇప్పించాడు 3 లక్షల నెలకి ఉద్యోగ జీతంతో, ఈయనకే మరి రిటైర్డ్ అయినా సరే మరి ఎన్నికల అధికారిగా ఇచ్చాడు. మరి ఆ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు సార్ రమేష్ గారికి. నిజంగా ఏదన్నా ఒకళ్ళు మనం సహాయం చేసామంటే వాళ్ళకి కృతజ్ఞత తెలపటం అది మంచి పరిణామమే. కానీ ఏంటంటే విశ్వాసం చూపించుకున్నారంట, చాలా కరెక్ట్ సార్, అది విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం చూపించుకోవాలి, కానీ ఆ విశ్వాసం ఏంటంటే ఆ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ జనాల మీద గుదిబండలా పడిపోయింది సార్. ఆ 5800 కోట్లు రావు మనకు రావు ఇంకా. సో అది ఆ విశ్వాసం ఏంటంటే ఆయనకు చూపిస్తే బాగుండేది. చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఏదైనా పని చేసో, లేదా చంద్రబాబు గారి కూతురుకో కోళ్ళకో లేదా కొడుకు ఏదైనా పని చేసి విశ్వాసం చూపిస్తే బాగుండేది. అది రాష్ట్రపతిలు మాలాట ప్రజల మీద పడిపోయింది కాబట్టి ఆ భారం అది ఒక విధంగా చెప్పాలంటే అది కరెక్ట్ కూడా కాదు ఆయన. అంటే ఇక్కడ వాయిదా వెనక కరోనా రాజ్యమేలింది అనుకోవాలా, లేదంటే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక సామాజిక వర్గం ఇక్కడ కూడా ఈ ఎన్నికల వాయిదా విషయంలో కూడా ఒక సామాజిక వర్గం రాజ్యమేలింది అనుకోవాలా సార్? ఇప్పుడు మీ ఈ రోజులో ఫేస్బుక్లో ట్విట్టర్లో లేకపోతే వాట్సాప్లో ఈ విషయం గురించి ఎవరిని ఎత్తినా కానీ ఇది అసలు ఇదేమి నిర్ణయం అని రమేష్ గారిని ఏకకంఠంగా అడుగుతున్నారు. సో మరి ఆయన అసలు ఏ ప్రాతిపదికన ఇచ్చాడో లేదో తెలియదు. కరోనా వైరస్ వల్ల పోస్ట్ పోన్ అనేది అది అబద్ధం సార్. కరోనా వైరస్ సరే ఒక లెటర్ రాసి ఇవ్వమనండి, 6 వారాల తర్వాత కరోనా వైరస్ మన ఆంధ్రాలో ఉండదు, నేను అది చేస్తాను కాబట్టి నాకు ఆ దమ్ము ఉంది కాబట్టి నేను 6 వారాలు పోస్ట్ పోన్ చేశానని చెప్పి చెప్పమని చెప్పండి సార్. సార్, డెంగ్యూ జ్వరాలు వచ్చి 1000 మంది చచ్చిపోయారు సార్. పోలియో వచ్చి 1,000,000 మంది కుంటోళ్ళు ఉన్నారు సార్. అదే కాకుండా మొన్న ఈ మధ్య మలేరియాలు, టైఫాయిడ్లు, డిఫ్తీరియాలు, కలరాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. అలానే ఇప్పుడు రాష్ట్రం ఏదో కుంటుపడిపోదు, కేంద్రం ఏదో కుంటుపడిపోదు. సరే, నేను చిన్న ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది సార్, 1,00,000 మంది వెళ్తారు సార్ రోజుకి బస్సులు, ట్రైన్లో వెళ్తూ ఉంటారు సార్. మరి ఆయన అక్కడికి వెళ్ళి ఒక జీవో ఇచ్చేసి మీరందరూ రావద్దు, మీరు వెనక్కి వెళ్ళిపోండి, దేవుని చూడొద్దు అంటారా? మన రైల్వే వ్యవస్థ ఉంది సార్, 1,00,000,000 మందిని రైల్వేలో ప్రయాణికులు చేరవేస్తాం సార్. వెళ్ళి రైల్వే మంత్రి దగ్గర, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నేను ఒక జీవో ఇస్తున్నాను, ఈ కరోనా వ్యాప్తి చెందింది కాబట్టి మీరందరూ నాపేసేయండి, జనాలు ఎక్కడోళ్ళు అక్కడ ఉండండి అని అంటారా? చెప్పగలరా సార్? అలా ఉంటే జనాలకి ఏమైనా దొరికితే సార్, తింటాక ఫుడ్ దొరికిద్దా? ఎన్ని ఆపేస్తే సార్ ప్రపంచంలో ఎన్నే సార్, మూడో ప్రపంచ యుద్ధం వచ్చింది, 2వ ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి, 1వ ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి, ఆ ప్రపంచాల విపత్తులు, సునామీ వచ్చింది సార్, సునామీ వచ్చిందని బీచ్ల పక్కన ఎవరు ఇల్లు కట్టుకోలేదా, రిసార్ట్స్లు లేవా, లేకపోతే దుబాయ్లు చూడండి సార్, ఆ సముద్రంలో ఒక దీవి కట్టేసి ఒక ఊరు కట్టారు సార్. మనం ప్రకృతిని జయించాలి, కానీ ప్రకృతికి భయపడి వెనక్కి వెళ్ళిపోతే ఇంక మానవాళ్ళు ఎందుకు అవుతాం సార్? ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.